హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుక్ విత్ ప్రమీలా ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి బోటీ కూరను చూపించబోతున్నాను సింపుల్గా అమ్మగా చాలా టేస్టీగా బోటీ కూరను చూపించబోతున్నాను ఈ పోటీ కూర చాలామంది ఇష్టపడరండి స్మెల్ వస్తుందని చెప్పేసి ఇష్టపడరు కానీ ఇలా చేసి ఇచ్చారంటే చాలా ఇష్టంగా తింటారు అడిగి మరీ కూడా చేపించుకుంటారు ఫ్రెండ్స్ మరి ఈ బోటి కూర ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూసేయండి ఫ్రెండ్స్ బోటి కూర తయారు చేయడం కోసం ఇక్కడ రెండు కేజీల వరకు నేను బోటీని తీసుకున్నానండి ముక్కలు కూడా మరీ పెద్దగా లేకోకుండా ఈ సైజులో కట్ చేయించుకున్నాను ఈ బోటి కూర మనకు స్మెల్ రాకుండా ఉండాలి అంటే ఈ బోటీని మనం ఉడికిచ్చేసుకోవాలి బోటీ ఉడికించడం కోసం నేను ఇక్కడ స్టవ్ మీద ఒక వెడల్పాటి గిన్నెలో ఒక పావుభాగం వరకు నేను ఇక్కడ నీళ్ళని పోసుకున్నాను మనం బోటి ఉడికించడం కోసం నీళ్ళు సరిపోతాయండి మరి ఎక్కువ కూడా పోసుకోవద్దు ఇక్కడ కళ్ళుప్పుని కొద్ది వరకు వేసుకుంటున్నానండి అలాగే ఒక పావు టీ స్పూన్ అంతా మనం పసుపును కూడా వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలుపుకుందాము స్టవ్ ఆన్ చేసుకొని మంట ఐఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఇందులోకి బోటీ మొత్తం వేసేసుకోవాలండి ఇలా బోటీ మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి ఇదంతా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మంట ఐఫ్లేమ్లోనే పెట్టుకొని ఏడు నుంచి ఎనిమిది నిమిషాల వరకు ఈ బోటీ అంతా బాగా ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ ఏడు నుంచి ఎనిమిది నిమిషాల వరకు ఈ విధంగా బోటీని అంతా బాగా ఉడికించేసుకున్నాం కదా అండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ బోటి అంతా మనము ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఈ విధంగా ఇలా జాలిగిండతో బోటీ అంతా ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టుకుందాము మనం బోటి కూర కోసం మసాలాని తయారు చేసుకోవడానికి ఒకటి చిన్న మిక్సీ జార్ తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక ఎనిమిది లవంగాలు వేసుకోవాలి అలాగే ఒక మూడు వరకు యాలకలను తీసుకోవాలి తర్వాత కొద్దిగా దాల్చిన చెక్క కూడా తీసుకోవాలి తర్వాత ఒక రెండు బిర్యానీ ఆకులను తుంచేసి వేసుకుందాము తర్వాత ఎండు కొబ్బరి వచ్చేసి ఒక హాఫ్ వరకు తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలి తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్లంతా ధనియాలను కూడా వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ జీలకర్రను వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ సోంపు కూడా వేసుకోవాలి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత మిక్సీ జార్కి మూత పెట్టేసుకొని నీళ్ళు వేసుకొని చాలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఈ విధంగా చాలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఈ మిక్సీ జార్ని పక్కన పెట్టేసుకుందాము తర్వాత నేను కూర తయారు చేయడం కోసం నేను కుక్కర్లో చూపిస్తున్నానండి స్టవ్ ఆన్ చేసుకొని మంట ఫ్లేమ్ పెట్టుకొని ఒకటి పెద్దది కుక్కర్ పెట్టుకోవాలి ఈ కుక్కర్లోకి మెజర్మెంట్స్ కప్తో ఒక హాఫ్ కప్పు అయినా నూనెని పోసుకోవాలి ఈ కర్రీ కోసం నేను నూనె కాస్త ఎక్కువ పడుతుందండి ఇప్పుడు ఇందులోకి ఒక రెండు మీడియం సైజు ఉల్లిగడలను చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి అలాగే ఒక నాలుగు పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకొని పెట్టుకున్నాను ఇవన్నీ ఈ కుక్కర్లోకి వేసేసుకుందాము ఆనియన్స్ అంతా ఈ విధంగా కలుపుకుంటూ లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేశాక ఇప్పుడు ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల అంతా ఫ్రెష్గా చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కాస్త పచ్చివాసన వెళ్ళేంత వరకు ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూడండి అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన వెళ్ళేంత వరకు ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ముందుగా ఉడికించుకున్న బోటి మొత్తం కుక్కర్లోకి వేసుకోవాలి బోటి అంతా వేసుకున్న తర్వాత తగినంత వరకు కలుపుని వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ అంతా పసుపుని వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఈ పసుపు అలాగే ఉప్పు బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కుక్కర్కి మూత పెట్టేసుకొని మంట ఐఫ్లంలోని పెట్టుకొని ఈ బోటి అంతా నూనెలో బాగా మగించాలి ఫ్రెండ్స్ ఇక్కడ ఐదు నిమిషాల తర్వాత మీకు ఇక్కడ చూపిస్తున్నానండి బోటి అంతా ఒకసారి బాగా కలుపుకుందాము ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక మూడు మీడియం సైజు టమోటాలను మిక్సీ పట్టుకొని వేసుకుంటున్నానండి అలాగే మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నాం కదా మసాలా కూడా ఆ మసాలా అంతా మొత్తం ఈ కుక్కర్లోకి వేసేసుకోవాలి తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్లు వచ్చేసి కారం వేసుకుంటున్నానండి మీరు కారం స్పైసీగా తిన తినేటోళ్ళు ఉంటారు తక్కువ తినేటోళ్ళు ఉంటారు కదా వాటిని బట్టి చూసుకొని వేసుకోండి తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ అంతా గరం మసాలా కూడా వేసుకోవాలి తర్వాత ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకుందాము ఈ మసాలాలన్నీ బాగా కలుపుకున్న తర్వాత ఈ మసాలా కాస్త పచ్చివాసన వెళ్ళేంత వరకు మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి చూడండి ఈ మసాలాలు పచ్చివాసన వరకు మగ్గించుకున్నాం కదా ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న అదే జార్లోకి నేను నీళ్ళు పోసుకుంటున్నానండి పోసుకొని ఇలా కుక్కర్లోకి వేసేసుకుంటున్నాను సుమారుగా నాకు ఇక్కడ నీళ్ళు వచ్చేసి ఒక లీటర్ పోసిన తర్వాత ఇంకొక పావు భాగం పట్టినాయండి మొత్తానికైతే లీటర్ బావు మనకు నీళ్ళు అనేది పోసుకోవాలి తర్వాత కొత్తిమీరని కట్ చేసుకొని వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కుక్కర్కి మూత పెట్టేసుకొని విజిల్ పెట్టుకోవాలండి మంట ఐఫ్లే పెట్టుకొని ఒక ఏడు నుంచి ఎనిమిది విజిల్స్ వచ్చేంత వరకు బోటిని బాగా ఉడికిచ్చేసుకోవాలి చూడండి ఇలా విజిల్స్ రాగానే స్టవ్ ఆఫ్ చేసేసుకొని కుక్కర్లోనే ప్రెజర్ ఎంత పోయేంత వరకు కాసేపు చేయాలి చూడండి ఫ్రెండ్స్ కుక్కర్లోనే ప్రెజర్ ఎంత పోయింది ఇప్పుడు బోటి ఉడికిందో లేదో మీకు ఇక్కడ చూపిస్తాను ఒకసారి గరెటతో అంతా కలుపుకుందామండి చూడండి ఫ్రెండ్స్ నాకు ఇక్కడ బోటి చాలా మెత్తగా ఉడికిపోయిందండి ఫ్రెండ్స్ అంతేనండి చాలా సింపుల్గా ఎంతో టేస్టీగా బోటీ కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఈ బోటీ కర్రీ రోటీ రైస్ నాన్ పుల్కా రైస్ సంగటి ఎందులోకైనా కానీ చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసుకొని ఎలా వచ్చిందనేది నాతో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో బంధువులతో షేర్ చేసుకోండి ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్